आर करुणाकर अने नेनु 10 लक्षल रूपायलु पोलीसुलकु जरिमाना विधिंची वसूलु चेसी पोलीसुलु कोट्टिन देब्बलकु सच्चिपोयिन कोटय्य कुटुंबानिकि अंदजेशानु। मानव हक्कुल उद्यम नायकुडुगा ये राजकीय पार्टी की अनुबंधं काकुंडा लायर वृत्तिलो साधिंचिन गोप्प विजयं। तेलंगाणा राष्ट्रम नल्गोंड जिल्ला देवरकोंड पोलीस स्टेशनलो लाकप हत्य जरिगिंदी। दोंगतनम नेरम मीद डक्किली कुलानिकि चेंदिन दलितुडिनि पोलीसुलु अक्रमंगा पोलीस स्टेशनलो बंधिंचि तीव्र चित्रहिंसलु पेट्टडंतो डक्किली कुलस्थुडु कोटय्य प्राणालु कोल्पोयाडु। कोटय्य लाकप हत्यकु देवरकोंड पोलीसुलनु बाध्युलुगा चेस्तू अंदुलो वीरि प्रमेयमुंदनि निज निर्धारण द्वारा तेलुसुकोनि आ संघटनकु बाध्युलैन सर्किल इन्स्पेक्टर् सब् इन्स्पेक्टर् ఏడుగురు పోలీసులకు 10 లక్షల రూపాయలు జరిమానా విధించి వారి దగ్గర వసూలు చేసి లాకప్పులో చనిపోయిన కోటయ్య కుటుంబానికి అప్పజెప్పిన విధానం నా జీవితంలో మరిచిపోలేనిది। నేను తిరుపతి ఎస్ వి ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదువుకునే వయసులో విప్లవ విద్యార్థి ఉద్యమాలలో యాక్టివగా ఉండేవాడిని। ఆ సమయంలో చదువుకునే హాస్టల్ గదిలో బాంబులు కలిగి ఉన్నానని 120 బి సెక్షన్ కింద కుట్ర కేసు రాజద్రోహం కేసులలో ఇరికించి తప్పుడు కేసులు పెట్టి పోలీసులు జైల్లో పెట్టారు। 6 నెలలు రిమాండ్ ఖైదీగా బెయిల్ లభించక జైల్లో ఉన్నాను। ఆ కేసు మూలాన 5 సంవత్సరాలకు పైగా కోర్టు వాయిదాలకు తిరిగాను। చివరికి సాక్ష్యాలు లేక కేసు కొట్టేయబడింది। ఆనాడే కసి పెట్టుకున్నాను నేను లా చదవాలి। ఏనాటికైనా నేను లాయర్ వృత్తి చేపట్టి పోలీసులకు ఫైన్ లేక జరిమానా వేసే రోజు రావాలని కోరుకున్నాను। అది మానవ హక్కుల ఉద్యమం ద్వారా సాధ్యమైంది। ఆనాటి నల్గొండ జిల్లా ఎస్పి ప్రభాకర్ రావు గారు ఆదేశాల మేరకు మిర్యాలగూడ డిఎస్పి బోసు గారు ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు వారి పేర్లు శ్రీ రంగస్వామి గారు శ్రీ నరేంద్ర గౌడ్ గారు వీరందరూ సమక్షంలో బాధితుల తరఫున నేను పెద్ద మనిషిగా న్యాయవాదిగా వ్యవహరించి ఎలాంటి కేసులు లేకుండా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించే గది దగ్గర పంచాయతీ చేయడం జరిగింది। అప్పటికే 100 మంది పోలీసులు గాంధీ ఆసుపత్రిని చుట్టుముట్టారు। నల్గొండ జిల్లా దేవరకొండ పోలీస్ స్టేషన్లో దొంగతనం నేరంపై ఎస్సీ సామాజిక వర్గంలో ఒక భాగమైన డక్కిలి కులానికి చెందిన కోటయ్యను బలవంతంగా నిర్బంధంలోకి తీసుకొని పోలీసులు తమదైన శైలిలో బ్రిటిష్ వాడి నుంచి సంక్రమించిన హింసాత్మక విధానమైన థర్డ్ డిగ్రీ పద్ధతులు అవలంబించడంతో లాకప్లో ఉన్న కోటయ్య తీవ్ర గాయాలతో మరణించాడు। నేను వెళ్ళకపోయి ఉంటే లాకప్పులో పురుగుల మందు తాగి చనిపోయినాడు అని పోలీసులు బుకాయించేవారు। హడావుడిగా పోస్ట్ మార్టం నిర్వహించి కోటయ్య బంధువులను అదుపులోకి తీసుకొని శవాన్ని వారే దహనక్రియలు నిర్వహించి కేసు లేకుండా చేసుకునేవారు। ఇది అన్యాయం అని అడిగితే భార్య పిల్లలను బంధువులను పోలీసులు చితకబాదేవారు। కేసు పక్కదారి పట్టిపోయేది। వాస్తవంగా పోలీసులు కొట్టిన దెబ్బలతోనే కోటయ్య మరణించారు। కోటయ్య బంధువులు కోటయ్య కులస్థులు గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు। ఏడుపులు పెడ బొబ్బలు పోలీసు వ్యతిరేక నినాదాలు శాపనార్థాలు పెడుతూ కోటయ్య మరణానికి కారకులైన పోలీసులను అరెస్ట్ చేయాలని వారిని సస్పెండ్ చేయాలని తీవ్ర నిరసన పోరాటం చేస్తున్న సమయంలో ఈ సమస్యకు పరిష్కార మార్గం మానవ హక్కుల ఉద్యమ నాయకుడు న్యాయవాది కరుణాకర్ సరైన వ్యక్తిగా భావించి లాకప్పులో చనిపోయిన కోటయ్య భార్య పిల్లలు ఇద్దరు పోలీసుల సమక్షంలో మా ఆఫీస్కి రావడం జరిగింది। విషయానికి అంతా విన్న తర్వాత క్షణం ఆలస్యం చేయకుండా గాంధీ ఆసుపత్రికి బయలుదేరాను। నా స్కార్పియో బండికి పోలీసు వారే డీజిల్ పట్టించారు। నాకు డ్రైవర్ గా ఫయాజ్ అనే మిత్రుడు వచ్చాడు। గాంధీ ఆసుపత్రి మార్చరి విభాగం దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది। అప్పుడప్పుడే రాష్ట్ర విభజన జరిగి ఉండింది। దక్కిలి కులస్తులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఏ పోలీస్ స్టేషన్లో బంధించినా అక్రమ అరెస్టులు జరిగినా వారాల తరబడి పోలీస్ స్టేషన్లో బంధించినా న్యాయం కోసం హైదరాబాదు గాంధీభవన్ ఎదురుగా ఉండే గృహకల్ప సముదాయం మానవ
హక్కుల కమిషన్ సమీపంలో నా న్యాయవాద ఆఫీస్ ఉండేది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని దిక్కుమొక్కులేని పేదవారు మా ఆఫీస్కి వచ్చి న్యాయం పొందేవారు. పేదలు, దళితులు, కార్మికులు, అట్టడుగు వర్గాలు, మహిళలు హక్కులకు నోచుకోని వారు వారి సమస్యల పరిష్కారం కోసం కొన్ని కేసులు ఎస్సీ ఎస్టీ కమిషన్లోను, కొన్ని కేసులు మానవ హక్కుల కమిషన్లోను, మరికొన్ని కేసులు లోకాయుక్తలోను వేసేవాడిని, వారిని పోలీస్ స్టేషన్ల నుంచి విడిచిపెట్టేవాడిని. డక్కిలి కులానికి నేర మనస్తత్వం ఎక్కువనే పోలీసులు నిర్ధారించుకునేవారు. ఎక్కడ దొంగతనం జరిగినా దక్కిలి కులానికి చెందిన పాత కేసులలో ముద్దాయిలను పట్టుకుని బంధించేవారు పోలీసులు. లాకప్ హత్య విషయమై నేను గాంధీ ఆసుపత్రిలో అడుగుపెట్టగానే రాజకీయ నాయకుడిని చుట్టుముట్టినట్లు, ఇంకేమీ భయం లేదు మా పెద్ద లాయర్ వచ్చాడని డక్కలి కులస్థులు ఏడుపులతో నాకు స్వాగతం పలికారు. సరే అంటూ సవాలు భద్రపరిచే గదిలోకి, అంటే మార్చురీ గదిలోకి వెళ్లాను. కోటయ్య శవాన్ని అశాంతం పరిశీలించాను. శరీరమంతా రక్త గాయాలతో నిండి ఉంది. పళ్ళు రాలగొట్టారు, చేతులు విరిచేశారు, ఒంటినిండా దెబ్బలు, తలకు గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ముమ్మాటికి లాకప్ హత్య, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఒకవైపు గౌరవనీయులు నల్గొండ జిల్లా ఎస్పీ ప్రభాకర్ రావు గారు నన్ను జెంటిల్మెన్గా బాధితులు పోలీసుల మధ్యన రాజీతో కూడిన ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గం చూపించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇటువైపు చూస్తే నా క్లయింట్ చనిపోయిన కోటయ్య కుటుంబం భార్య పిల్లలు దిక్కులేనివారు. దరిద్రంలో పుట్టి దరిద్రంలో కొనసాగుతున్నారు. భారతదేశంలో దరిద్రమంతా వారి ఇంటిలో ఉంది, వారి ఒంటిలో ఉంది. కేసులు పెట్టుకుంటే పరిష్కారం లభించదు, పోలీసులకు శిక్షలు పడవు. అనవసరమైన కాలయాపన, మీడియా ద్వారా రాద్ధాంతం చేసి ప్రజల్ని రోడ్డు మీదకు రప్పించడం సమంజసంగా అనిపించలేదు. బాగా ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చి కోటయ్య కుటుంబ సభ్యులను, వారి బంధువులను ఒప్పించి నష్టపరిహారము అడుగుదాము అని నిర్ణయానికి వచ్చాను. ఇద్దరు ఇన్స్పెక్టర్లు నాతో చర్చలు ప్రారంభించడానికి వచ్చారు. చర్చలు సాఫీగా జరిగి 10 లక్షల రూపాయలు దేవరకొండ పోలీసులు, ఘటనకు బాధ్యులైన సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ మరియు 7 పోలీసులు అప్పటికప్పుడే 10 లక్షల రూపాయలు తెచ్చి ఇచ్చి నా చేతుల మీదుగా బాధితులకు ఇచ్చి కేసులు లేకుండా పోస్టుమార్టం నిర్వహించుకుని అక్కడే పంచనామా జరిపి శవాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పాము. 10 లక్షల రూపాయలు వారి కుటుంబ సభ్యులు తీసుకున్నారు. 1 రూపాయి ఫీజు కూడా నేను ఆశించలేదు, తీసుకోలేదు. ఈ విషయమై నా సిన్సియారిటీని గుర్తించిన మిర్యాలగూడ డిఎస్పీ గారు లాయర్ గారికి మీకు తోచిన రూపంలో ఫీజు ఇవ్వండి, సమస్య పరిష్కరించారు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కు మచ్చ వచ్చేది, మీ ఉద్యోగాలు పోయేటివి అని వారికి చెప్పడంతో ఆ మరుసటి దినం దేవరకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ మా రూమ్ దగ్గరికి వచ్చి నాకు 30,000 రూపాయలు ఫీజు రూపంలో ఇచ్చారు. ఇక మీదట పేదలను హింసించి వేధించి చంపే కంటే దేశాన్ని మోసం చేస్తున్న వారి పని పట్టండి అంటూ ఇక మీదట ఇటువంటి ఆకృత్యాలకు పాల్పడవద్దని ఇన్స్పెక్టర్ గారికి హితబోధ చేశాను. దేవరకొండ నుంచి ఆనాటి హోంశాఖ మాత్యులుగా నాయిని నరసింహారెడ్డి గారు ఉండేవారు. అది ఆయన స్వస్థలం. అప్పుడే కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగి కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొలువుదీరి ఉన్నాడు. పోలీసులు తీరు మారలేదు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డిపార్ట్మెంట్ వారి చేష్టలను తీవ్రంగా మందలిస్తాడని భయపడ్డ పోలీసు వర్గాలు నాతో సంప్రదించడంతో సమస్య సులువుగా పరిష్కరించగలిగాను. పట్టు విడుపు ధోరణి లేకుండా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించి సమస్య సఫలం చేసి ఇరువర్గాలు ఆనందంగా ఉండేలాగా కృషి చేయడం జరిగినది. జీవితంలో విజయాలు, అపజయాలు ఎదురవుతూనే ఉంటాయి. విజయాలు వస్తే పొంగిపోవడం, అపజయాలు ఎదురైతే కుంగిపోకూడదు. ఎప్పుడు నిత్య నూతనంగా ఉండాలి ప్రశ్నించే తత్వం మానుకోవద్దు.
జీవించే హక్కును కాలరాసే వాళ్లపైన రాజీలేని పోరాటం చేస్తూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పేద ప్రజల వైపు నిలబడాలని కోరుకుంటున్నాను. ఇట్లు ఆర్ కరుణాకర్ హైకోర్టు న్యాయవాది వ్యవస్థాపక అధ్యక్షులు జాతీయ మానవ హక్కుల రక్షణ సమితి ప్రశ్నించే గొంతు సెల్ నెంబరు 96765698